దేవుడు ఎంత గొప్పవారో మందిరము దేవుని యొక్క సన్నిధి అనగా చర్చి ఎంత ప్రాముఖ్యమైనదో మనం గ్రహించినట్లయితే దాన్ని విడిచిపెట్టం. రుచి చూచి యెహోవా దేవుడు ఉత్తముడని ఎరుగుడి అని బైబిల్ సెలవిచ్చినట్లుగా ఒక సహోదరి, ఆ సహోదరి గుంటూరు పట్టణంలో రూరల్ డిఎస్పిగా తను బాధ్యత నిర్వహిస్తూ ఉంది, జాబ్ చేస్తూ ఉంది. ఆమె పేరు జెస్సి క్రిస్టియన్. దేవుని నమ్ముకొని దేవుని కొరకు సాక్షిగా జీవిస్తూ ఉంది. ఆమె సాక్ష్యాన్ని నేను విన్నాను. ఇప్పుడు నేను మీకు తెలియచే ఉద్దేశం ఏంటంటే, దేవుని మందిరమును ఎవరు ప్రేమిస్తారు, ఎవరు దేవునికి స్థానం ఇస్తారో వారిని ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు. యెహోవా దేవుడు ఉత్తమమైనదని అనుగ్రహించును, ఉన్నతమైన స్థలములలో ఆయన నియమించును అని చెప్పినట్లుగా దేవుడు ఉత్తమమైనది ఇస్తాడు. ఆ సహోదరి దేవుని మందిరంలో ఎదుగుతూ వచ్చింది. 4 ఇయర్స్ హైదరాబాద్లో ఆ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నప్పుడు, పోలీస్ ట్రైనింగ్ కొరకు తను సిద్ధపడుతున్నప్పుడు, ఆ సమయంలో దేవుని యొక్క మందిరము తనకు ఆశ్రమమైంది. దేవుని యొక్క మందిరం తనకు దుర్గమై ఉన్నది. అక్కడే దేవుని సన్నిధిలో వెళ్ళడం, ప్రార్థన చేసుకోవడం, గంటలు గంటలు దేవుని సన్నిధిలో గడపడం జరుగుతుంది. ఆ సహోదరి సిస్టర్ గారు చైన్ ప్రేయర్కి వెళ్ళడం, బైబిల్ స్టడీకి వెళ్ళడం, ఉదయకాలాన దేవుని మందిరానికి వెళ్ళడం, పని చేయడం, పరిచర్యలో పాలు పంచుకోవడం, వాక్యం వినడం, ఒకవైపు బిజీ, ఎన్నో గంటలు చదవాలి, నిద్రపోయే సమయం ఎప్పుడు, దేవునికిచ్చే సమయం ఎప్పుడు, చాలా కష్టం. అలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా దేవుని మందిరాన్ని ఆమె వదిలిపెట్టాలా? హెబ్రాన్ హెడ్ క్వార్టర్స్లో చైన్ ప్రేయర్కి ఒక రూమ్ ఉంటుంది. డైలీ మార్నింగ్ 6 o'clock వెళ్ళేదాన్ని, అక్కడ ఒక 1 hour అందరు అక్కర్ల గురించి ప్రార్థించేదాన్ని. దేవుడు నా అక్కర్ తీర్చాడు. నా అక్కర్ గురించి నేను ఒక్కొక్కసారి ప్రార్థిస్తాను, దేవుడే చూసుకుంటాడని వదిలేసేదాన్ని. దేవుడు అలా వదిలేసేవాడు కాదు, మన హృదయాన్ని చూస్తాడు. మనం నిజంగా ఆయనకి ఎంత నమ్మకంగా ఉన్నాము అనేది ఆయన చూస్తాడు. సో అందుకనే అందరికీ ఎంతో టైం ఉండొచ్చు, కానీ రోజు 6 o'clock to 7 o'clock నేను చైన్ ప్రేయర్కి వెళ్ళేదాన్ని, ఏ స్పెషల్ మీటింగ్స్ ఉన్నా అటెండ్ అయ్యేదాన్ని, ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ మళ్ళీ నేను ఇంట్లో ప్రేయర్ చేసుకునేదాన్ని. ఆ మిగిలిన సమయంలోనే నేను చదువుకున్నాను. నేను దేవుణ్ణి మహిమపరచాలని అనుకున్నాను కాబట్టి దేవుడు నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు. అంతేకాదు, పర్సనల్ లైఫ్లో కూడా, నా మ్యారేజ్ విషయంలో కూడా నేను వెయిట్ చేసి దేవునికి సమర్పించుకొని దేవుని యొక్క వాగ్దానం తీసుకొని చేశాను. ప్రభునామను మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం గనుక నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని సిగ్గుపరచడు. పిల్లల గురించి తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉంటారు. నా తల్లిదండ్రుల ప్రార్థనల వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నానని అనుకుంటున్నాను. అనుకుంటున్నాను కాదు, అది నిజం. దివారాత్రులు వాళ్ళు నా గురించి ఎంతో ప్రార్థించారు. నాకు ఏది అంత సులభంగా రాలేదు. ప్రతిదీ దేవుడు నన్ను ఒక స్ట్రగుల్ నుంచి పోనిచ్చి, నేను అందులో ఏం నేర్చుకోవాలో నేర్పించాకే నాకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం దేవుని కోసం ఎదురు చూడాలి. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారంటే దానికోసం నిలబడాలి. నాకు ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. వదిలిపెట్టలే దేవుని మందిరాన్ని. దేవుని మందిరాన్ని ఆమె వదిలిపెట్టక, ఒకవైపు తన తల్లిదండ్రులు అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చేవారు, ఒకవైపు తను దేవుని యొక్క మందిరంలో ఎదుగుతూ సమయేరు వలె ప్రార్థనలు ఎదుగుతూ, ఒకవైపు తన యొక్క గోల్ రీచ్ కావాలి, నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నేను దేవుని నామాన్ని ఘనత తీసుకురావాలని తను ఉద్దేశించి, ఆ విధమైన ఆలోచనతో ఆమె ఉంది. ఆలోచన ఒక్కటేనా? కాదు. ఆమె యొక్క గోల్ వచ్చేది, మెయిన్ గోల్ వచ్చేసింది కేవలం దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, నా ద్వారా దేవునికి మహిమ తీసుకురావాలనే ఒక ఆలోచన తనకు కలుగుతూ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఆమె దేవునికి నమ్మకంగా జీవిస్తున్న సమయంలో, ప్రార్థన చేసుకుంటున్న సమయంలో, ఒకవైపు షైన్ ప్రేయర్లో ఆమె ప్రార్థన చేసుకుంటూ, అందరి గురించి, అక్కర్ల గురించి ప్రార్థన చేస్తూ, ఈరోజు గుంటూరులో డిఎస్పీగా ఆమె అయిందంటే ఎంత ఆశ్చర్యకరమండి.
సోమరిపోతు తరం ఉంటే మనకు రాదు, చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అన్నాడు దేవుడు. ఒకవైపు చాలామంది చదువు మీద దృష్టి పెడతారు, లేకపోతే దేవుడే దేవుడే అని అంటూ ఉంటారు. కాదు, రెండు వైపుల పదును కలిగిన ఖడ్గంలాగా ఉండాలి. చదువు ఉండాలి, దేవుడు ఉండాలా? ఫస్ట్ దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలా, ఆ తర్వాత చదువుకు ప్రాముఖ్యత ఇవ్వాలా? ఈ విధంగా రెండింటికి ఇచ్చినప్పుడు దేవుడు గొప్ప స్థితిలో మనల్ని దేవుడు ఉంచుతాడు. నిజంగా ఆ యొక్క సహోదరి సాక్ష్యం విన్నప్పుడు చాలా సంతోషం వేస్తూ వచ్చింది. నిజంగా వాక్యాల ద్వారా నేను ఆదరించబడ్డాను, దేవుని వాక్యం ద్వారా నేను ఆదరించబడి దేవుడు నాతో మాట్లాడుతూ అనేక మాటల ద్వారా దేవుడు పదే పదే ఆ వాక్యం ద్వారా మాట్లాడుతూ దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. ప్రతి విషయము నేను దేవుని వాక్యం లేకుండా ముందుకెళ్ళను, ముందుకు సాగను అని మాట్లాడుతున్న మాటలు చూసినప్పుడు చాలా ఆశ్చర్యమేస్తూ ఉంటుంది. నిజంగా అంతటి గొప్ప కృపను దేవుడు అనుగ్రహించారంటే ఎంత సంతోషకరం అండి. అంటే మన జీవితంలో కూడా యవనస్తుడా యవనస్తురాలా, దేవుడు మనల్ని కోరుకునేది మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి చదువు, చదువు బాగా, ఒక గోల్ పెట్టుకో చదువులో. నేదిగో నేను ఈ స్థాయిలో ఉండాలి, నేను ఇదిగో ఈ పరిస్థితిలో ఉండాలి, నేను ఐఏఎస్ డాక్టర్ కావాలి, లేదా కలెక్టర్ని కావాలా, లేకపోతే ఇంజనీర్ కావాలి, లేకపోతే నేను ఇది ఇది అని ఒక గోల్ పెట్టుకో. ఆ గోలుకు తగ్గట్టు కృషి చేయి. మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వు. దేవుడికి స్థానం ఇవ్వకపోతే మనము ఏమి చేయలేం. ఫస్ట్ దేవునికి కనుక స్థానం ఇస్తే దేవుడు మనను అంచెలంచెలుగా దీవిస్తూ ఉంటాడు. ఆ సహోదరి జెస్సి అనే సహోదరి దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చింది. స్థానం ఇవ్వటం వలన ఈరోజు ఆమె ఉన్నతమైన స్థితిలో ఉంది. మరలా ఆ సహోదరి చెప్తుంది, ఇంతకుముందు నేను ఎక్కువ ప్రార్థనలు గడిపేదాన్ని, సమయం ఉంది, ఇప్పుడు నాకు సమయం లేదు, పోలీస్ అంటే చాలా కష్టం అనుకుంటాం మనం. ఎన్నో సందర్భాల్లో పోలీస్ అంటే ఇట్లా అనుకుంటాం, కానీ చాలా కష్టమైన పొజిషన్ పోలీస్ది. సమయం ఉండదు, వాళ్ళకి రెస్ట్ ఉండదు. అయినా కూడా దానిలో దేవుని స్తుతిస్తూ గణపరుస్తుంది, ఆరాధిస్తుంది, కీర్తిస్తుంది దేవుని అంటే చాలా సంతోషకరమైన విషయం. ప్రేమైన దేవుని ప్రజల, మీరు ఆ సాక్ష్యాన్ని వినకపోతే ఆ సాక్ష్యాన్ని కూడా మీరు చూడండి, మీ పిల్లలకు తెలియచేయండి. ఇదిరా, ఈ విధంగా దేవుడికి మంచి స్థాయి ఇవ్వాలి, మంచి స్థానం దేవునికి ఇవ్వాలా, దేవుడు అప్పుడు దీవిస్తాడు అని చెప్పే బాధ్యత మనకు ఉంటుంది. మనకుంటుందండి, దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. నిజంగా దేవుడు ఆశ్చర్యకరమైన కృపను దేవుడు అనుగ్రహించేవాడు కాబట్టి అలాంటి సహాయాన్ని దేవుడు మనకు చేయగలడు. చురుకుగా ఉంటే ఒక గొప్ప భాగ్యం. సోమరి చీమల యుద్ధకు వెళ్ళి నువ్వు నేర్చుకో అంటాడు దేవుడు. నాకున్నంతవరకు చాలే, ఉన్నంతవరకు చాలే అనుకుంటే కుదరదు. నువ్వు దేవునికి మొట్టమొదటి స్థానం నుంచి కష్టపడు, చదువులో కృషి చేయి. దేవుడు కోరుకునేది నువ్వు ఎట్లున్నవాడు అట్లా ఉండు అని అన్నాడు దేవుడు. దేవుడు ఏం చేస్తాడు, నిన్ను పై స్థాయిలో పెట్టాలనుకుంటా ఉంటాడు, నేను ఉన్నతమైన స్థితిలో ఉంచాలనుకుంటాడు. దేవుడు కోరుకుంటాడు వాళ్ళను ఉన్నతమైన స్థితిలో ఉంచాలా. దానియేలు ఉన్నతమైన స్థితిలో ఉంచాలని కోరుకున్నాడు. దినానికి 3 సార్లు ప్రార్థన చేసే కృపను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. దినానికి 3 సార్లు దావీదు రాజైనా కూడా దేవుని 7 సార్లు స్తుతిస్తూ ఉన్నాడు. అలాంటిది మనము కూడా ప్రార్థనలో వాక్యములో సాగి వెళ్ళినట్లయితే దేవుడు మహోన్నతమైన కృపను మనకు అనుగ్రహించగలడు. కాబట్టి సక్సెస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. సక్సెస్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యు హ్యావ్ టు ఒబే ద గాడ్. దేవునికి నువ్వు లోబడాల సక్సెస్ రావాలంటే. ఆ సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకా గర్వించకూడదు, మరలా తగ్గించుకొని ఉండాలి. ఆ సహోదరి చూడండి ఎంత తగ్గింపు, ముసుగేసుకొని తల మీద. యోబు గ్రంథం 5:8-9 అయితే నేను దేవునిని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. సో ఒక నిశ్చయత కలిగింది, దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడని. ఇది నేను ఇంటర్వ్యూకి వెళ్లే రోజు దేవుడిచ్చిన వాగ్దానము. నాకు రిజల్ట్స్ వచ్చే రోజు కూడా నేను ఉదయం నా డైలీ పోర్షన్ చదువుతున్నప్పుడు కీర్తనలు 52:9 నీవు దాన్ని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను ఈ వాక్యం వచ్చింది. నాకు రిజల్ట్ వచ్చే రోజు అది నా బర్త్డే కూడా. సో నేను ముందు నుంచి ప్రార్థిస్తున్నాను, నాకు తెలుసు నా బర్త్డే రోజు నాకు రిజల్ట్ వస్తుంది. ఏదైనా దేవుడు వాగ్దానం ఇచ్చినా కానీ నాకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా నేను ఖచ్చితంగా దేవుని స్తుతిస్తాను, ఇది దేవుని మహిమ కొరకే అని చెప్పి నేను అనుకున్నాను. ఆశ్చర్య రీతిగా నా బీసీసీ కేటగిరీలో దేవుడు నాకు 1st ప్లేస్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ట్రైనింగ్లో కూడా చాలా మంది చెప్తూ వచ్చారు, ఇది చాలా టఫ్ ట్రైనింగ్, నీ వల్ల అవుతుందా, ఎందుకు నువ్వు ఇది
సెలెక్ట్ చేసుకున్నావు అని అక్కడ కూడా వెనక్కి లాగడం జరిగింది. నేను మరలా దేవుడి వైపే చూశాను. దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడే నన్ను ముందుకు నడిపిస్తాడని. నేను చిన్నప్పటి నుంచి చదువు మీద శ్రద్ధ వహించాను, కానీ నాకు ఆటలు ఇంకా మిగతా ఏమి తెలియదు. నేను స్పోర్ట్స్లో వేటిల్లోనూ పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు. సడన్గా ఇంత ట్రైనింగ్ చేయాలి అంటే ఇది నా వల్ల అవుతుందా? టీఎస్పీ అయినా కూడా అందరి ముందు వచ్చేసి ముసిగేసుకొని ఆమెకు ఆమెకు దగ్గరికి వెళ్ళి అడగాలి అందరూ. కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆమె ఎలా ఉందో తెలుసా? ఎంత సాదాసీదిగా ముసిగేసుకొని మౌనంగా ప్రార్థన చేసుకుంటూ వచ్చి, అమ్మ సాక్ష్యం పంచుకోవాలమ్మా మీరంటే ఖచ్చితంగా అయ్యా సాక్ష్యం పంచుకుంటాను అని చెప్పి సాక్ష్యం పంచుకోవడానికి కూడా వచ్చి, అప్పుడు కూడా డంభంగా తన సాక్ష్యం చెప్పక ముసిగేసుకొని చాలా దినంగా నాకు మాట్లాడడం చేత కాదు అని చెబుతూ ఉంటే చాలా సంతోషం వేస్తూ వచ్చిందండి. కాబట్టి మన జీవితాల్లో కూడా ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, అలాంటి వారి ద్వారా మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు నేర్పించాలి. మన పిల్లలు కూడా ఆ స్థాయిలో ఉంటారు. దేవుడి యొక్క భయభక్తులు వారు ఉండాలి. చూస్తున్న యవనస్తులారా, మీరు గమనిస్తున్నారు కదా, దేవుడికి మొట్టమొదటి స్థానం ఇవ్వండి. బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి, దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళండి. ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఆయనకి ఇవ్వండి. మిమ్మల్ని కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు. ప్రైజ్.